Hello friends, good morning. Welcome back to my channel. So e vlog vachesi Saturday morning vlog anamata. So Saturday morning cherry and laukya ne iddarni school ki ready chesesanu morning, but morning 6:40 ko 6:45 ko message vachindannamata. Fourth class varaki school ledu ani baaga varsham padutundi kada. ఫ్రైడే అయితే కంటిన్యూగా పడుతుండే, థర్స్డే నుంచి స్టార్ట్ అయింది వర్షాలు. సో కంటిన్యూగా పడుతున్నాయి. సో సాటర్డే ఇంకా మరి ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్కూల్ ఉండింది అనేసి మెసేజ్ వచ్చింది, ఫోర్త్ క్లాస్ వరకు లేదు అని. బట్ మార్నింగ్ నేను కుకింగ్లో బిజీ ఉంటాను కదా, సో మెసేజ్ చూసుకోలేదు. లౌక్యాన్ రెడీ చేసేసుకొని వెళ్ళిపోయాను అనమాట స్కూల్కి, సారీ బస్ దగ్గరికి. వెళ్తే అక్కడ బస్ డ్రైవర్ చెప్పాడు ఫోర్త్ క్లాస్ వరకు వాళ్ళకి స్కూల్ లేదు అని. ఇక లౌక్య ఇంటికి వచ్చేసింది హ్యాపీగా. అండ్ నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ పిండి మిగిలి ఉంటే గుంట పొంగనాలు వేస్తున్నాను అనమాట. దీంట్లో దోశ పిండిలో ఏం లేదు, ఇంకొంచెం సాల్ట్ కలిపేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా కావాలి అనుకుంటే కొంచెం నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇంకా నానబెట్టిన శనగపప్పు వేయలేదు, జస్ట్ ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర అవి చిన్నగా కట్ చేసి వేసాను అనమాట. వేసేసి ఇక ఈ ప్యాన్ ఉంటుంది కదా, ఈ ప్యాన్లో లైట్గా వన్ డ్రాప్కి తక్కువ కూడా ఆయిల్ వేసుకోవాలి. వన్ డ్రాప్కి తక్కువ ఆయిల్ ఒక్కొక్క దాంట్లో వేసేసుకొని ఇవి వేసేసుకోవడమే అంతే. సో నాకైతే సెకండ్ సైడ్ కూడా రోస్ట్ చేయడం ఇష్టం ఉండదు అనమాట, సెకండ్ సైడ్ సాఫ్ట్గా ఉంటేనే ఇష్టము. సో కొందరికేమో ఇంకో సైడ్ కూడా రోస్ట్ చేయడం ఇష్టము, సో అలాంటప్పుడు తిప్పేసుకోవచ్చు. ఇలాంటి ప్యాన్ ఒకటి తీసేసుకోండి ఐడియా లేని వాళ్ళు. సో చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇది ఈ పిండి కూడా వచ్చేసి నార్మల్ దోశ పిండి అనమాట. సో లౌక్య హ్యాపీగా టీవీ ఎంజాయ్ చేస్తుంది, ఏదో ఇష్టమైన వీడియో అదే పెట్టేసుకొని చూస్తుంది అనమాట. ఇప్పుడే ఆమెది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, సో నేను ఇప్పుడు నాకు పెట్టుకుంటున్నాను. అండ్ ఈ బ్లాగ్ ఈ వీడియోలో వచ్చేసి సాటర్డే అండ్ సండే బ్లాగ్ కలిపేశాను. సాటర్డే ఎక్కువగా తీయడం కుదరలేదు, ఎందుకంటే మధ్యాహ్నం మళ్ళీ పెస్ట్ వాళ్ళు వచ్చారనమాట. అండ్ మళ్ళీ అంత మెడిసిన్ పెట్టడము, వుడ్ వర్క్ ఉన్న దగ్గర ఇదంతా వర్క్స్ నడిచాయి. అండ్ ఈవినింగ్ ఏమో నేను ఇంకొక వీడియోకి షూట్ చేసుకుని ఉన్నాను, సో ఆ వీడియో తీయలేదు. సాటర్డే ఈవినింగ్ వచ్చేసి నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. సో చూస్తున్నారు కదా గుంట పొంగనాలు అండ్ పల్లి చట్నీ సాటర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఇక టీ అనమాట, టీ తాగేసి నెక్స్ట్ నా పనులు స్టార్ట్ చేసేసుకున్నాను, నార్మల్గా బట్టలు వాషింగ్ మిషన్లో వేయడము ఇవన్నీ. సో స్ట్రాంగ్ టీ ఒకటి రెడీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మిల్క్ కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట, అంటే ప్యాకెట్ ఓపెన్ చేయగానే ఇక పాలు కూడా కాచేస్తాను. లౌక్యాకి కొన్ని ఒక జస్ట్ హాఫ్ గ్లాస్ మిల్క్ ఇచ్చేసేస్తాను అనమాట. తను స్కూల్ నుంచి రాగానే ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది, టిఫిన్ తినేసి ఇక టీవీ ఆన్ చేసుకొని కూర్చుందనమాట. అండ్ నేను ఇక టీ తాగేసి మిగతా పనులు స్టార్ట్ చేసుకుంటాను. అండ్ సాటర్డే మార్నింగ్ నుంచి ఈ వీడియోలో సాటర్డే మార్నింగ్ నుంచి సండే వరకు ఏం చేశాను అన్నది నేను మీకు చూపిస్తాను. సో చూసారా, ఇంకా స్కూల్ డ్రెస్ కూడా చేయించలేదు, అలాగే ఎంజాయ్ చేస్తుంది, రిలాక్స్ అవుతుందన్నమాట అని చెప్పాను కదా. సో నాది బ్రేక్ఫాస్ట్ ఇదంతా అయిపోగానే వీళ్ళు బెస్ట్ వాళ్ళు వచ్చారు. ఇక ఇది వచ్చేసి ఫ్రైడే అనమాట, ఫ్రైడే వచ్చారు వీళ్ళు. సో వర్షాలు పడుతున్నాయి కదా, సో వర్షం పడినందుకు కొంచెం మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో వీళ్ళు ఫైనల్గా అంతా మొత్తం చెక్ చేసేసి ఏం చెప్పారంటే ఇక వాటర్ ప్రూఫింగ్ చేయించుకోండి అని చెప్పారు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది ఒక 10 ఇయర్స్ ఓల్డ్ హౌస్ కదా. సో సైడ్లో మొత్తము అంతా వాటర్ ప్రూఫింగ్ చేసుకోండి అని చెప్పారు.
సో ఈ వర్క్స్ అన్నీ నడుస్తున్నాయి. మళ్ళీ నేను లోపల నుంచి అన్ని డబ్బాలు అన్నీ తీసాను, మళ్ళీ అన్ని లోపల పెట్టుకోవాలి. బట్ ప్రస్తుతానికైతే ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. సో ఇదేమో ఈవినింగ్ చెర్రీని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసాము. నేనేమో మార్నింగ్ అంతా అన్ని బయటికి తీసాను కదా, ఈ పెస్ట్ ఆఫ్టర్నూన్ ఈ పెస్ట్ ఇదంతా మెడిసిన్ వేయడానికి. సో మళ్ళీ అన్నీ నీట్గా సర్దుకుంటున్నాను అనమాట. సో ఆ లోపల పిల్లలు ఇక్కడ హోంవర్క్స్ రాసుకుంటున్నారు. సో ఈ రోజుకైతే చెర్రీయే టీచర్ అయ్యాడనమాట లౌక్యాకి. లౌక్యాకైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అండ్ రేపు కూడా నేను షూట్ చేస్తాను అనమాట. తను వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో నేను షూట్ చేస్తాను వీడియో. షూట్ చెయ్యద్దు, నేను చూపియాను మీ ఫేస్. నేను చూపియాను. సో రేపు ఈవినింగ్ చూడండి మా ఫేస్ ఎలా ఉంటుందో. సండే రోజు చూపియాలండి బెడ్రూమ్. చూడండి చాక్లెట్. సో ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో మార్నింగ్ అన్నమాట. సండే మార్నింగ్ ఇక్కడ వచ్చేసి ఎగ్ ఫ్రై అండ్ పూరి చేస్తున్నాము. సో మా మరదలు వచ్చేసి ఎగ్ ఫ్రై చేస్తుంది, నేనేమో పూరి ఇవి చేసిస్తున్నాను తనకి. అండ్ ఈరోజు వీడియోలో ఒక సూపర్ సూపర్ న్యూ రెసిపీ నేర్చుకోబోతున్నారనమాట మీరు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది. యాక్చువల్గా అసలు కుక్కర్లో వేసినప్పుడే ఎంత మంచి చాలా యమ్మీ అండ్ డెలిషియస్ స్మెల్ వచ్చింది. అండ్ ఇక్కడేమో లౌక్య అండ్ గుణద్య మధ్యాహ్నం ప్రిపరేషన్స్ అనమాట. పుదీనా మొత్తం తీస్తున్నారు, బాక్స్ లో కలెక్ట్ చేస్తున్నారు. పక్కనే మా మమ్మీ కూడా కూర్చొని ఉన్నారు. పుదీనా నాది కన్నయ్య. ఏం చేస్తున్నాను అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి, లంచ్ అంటే స్నాక్స్ టైప్ అనమాట. ఇక్కడ మా తమ్ముడు మళ్ళీ ఇంకొక వెరైటీ చేస్తున్నాడు ఈరోజు. ఇది వచ్చేసి చికెన్ లెగ్ పీస్ ఫ్రై. చికెన్ లెగ్ పీస్ ఫ్రై. సో దీనికి ఫస్ట్ కుక్కర్లో మనము లైవ్ మ్యారినేషన్ అంట, ఇది నాకు తెలీదు. సో వాడు చెప్పాడు కుక్కర్లో ఫస్ట్ ఆయిల్ వేసుకొని అన్ని స్పైసెస్ మొత్తం వేసుకోవాలన్నమాట. షాజీరా, ఇలాచి, లవంగ, పట్ట ఉంటే బగారాకు ఇవన్నీ అన్నమాట. సో అన్నీ వేస్తున్నాడు. సో మా తమ్ముడు వచ్చేసి లాస్ట్ వీడియోలో అందరు అడిగారు మీ తమ్ముడు ఏం చేస్తారు ఏం చేస్తారు అనేసి. మా తమ్ముడు వచ్చేసి స్నాప్ ఆన్ టూల్స్ అనే బిజినెస్ మొత్తం ఓన్ చేస్తారనమాట. సో హీ రన్స్ హిజ్ ఓన్ బిజినెస్, అంటే మెషినరీ టూల్స్ అవన్నీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. సో పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పాలి. సో ఇక్కడ వచ్చేసి అవన్నీ ఆయిల్లో స్పైసెస్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇక్కడ వచ్చేసి చికెన్ని సాల్ట్ అండ్ పెప్పర్తో కడిగారనమాట. సో ఫస్ట్ మంచిగా సాల్ట్తో కడిగేసిన తర్వాత పెప్పర్ వేసి లైట్గా మ్యారినేట్ చేసి పక్కన పెట్టారు. ఇప్పుడు ఆయిల్లో ఇంకొంచెం పుదీనా కూడా వేస్తున్నారు. ఆయిల్లో పుదీనా వేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆయిల్లో స్పైసెస్ అన్నీ వేసుకున్నాం కదా,
ఈ ఆయిల్ వచ్చేసి మనము ఎన్ని లెగ్ పీసెస్ తీసుకున్నాము అన్న దాన్ని బట్టి, ఇక్కడ వచ్చేసి మేము 9 to 10 లెగ్ పీసెస్ తీసుకున్నాము అన్నమాట. సో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాము. పుదీనా వేసిన తర్వాత కొంచెం సాల్ట్, ఒక 1 స్పూన్ ధనియాల పొడి, తర్వాత గరం మసాలా. ఇక్కడ వచ్చేసి మా మర్దలు మటన్ కర్రీ కుక్ చేస్తుంది, సో అది కూడా ఒకసారి చూపిద్దామని చూపించాను. స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత, పుదీనా వేసిన తర్వాత సాల్ట్ అండ్ గరం మసాలా ఇంకా ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇది కొంచెం ఫ్రై అవుతూ ఉంటే ఇప్పుడు వేశారు కొబ్బరి పొడి. ఇది వచ్చేసి ఒక 2 స్పూన్స్ వేస్తున్నారన్నమాట కొబ్బరి పొడి. ఇవన్నీ స్పైసెస్ ఇలా ఆయిల్లో ఫ్రై అయినప్పుడు చాలా చాలా అసలు ఎంత మంచి అరోమా, ఎంత మంచి స్మెల్ అంటే ఇంకా చెప్పొద్దు. ఇంకా పిల్లలైతే ఒక పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు ఈ రెసిపీకి. ఇక్కడ వచ్చేసి గరం మసాలా వేస్తున్నాను అన్నమాట. చాలా చాలా బాగుండింది, టేస్ట్ అయితే సూపర్గా అనిపించింది. ఇప్పుడు ఇందులోకి మనము ఈ మన కడిగి పెట్టుకున్న, కడిగేసి పెప్పర్ జస్ట్ లైట్గా ఒక 2 స్పూన్స్ పెప్పర్ పౌడర్ వేసి కలిపి పెట్టుకున్నారన్నమాట పక్కన. ఆ లెగ్ పీసెస్ అన్నీ ఈ ఆయిల్లో వేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఏంటంటే కొంచెం వాటర్ కలుపుకొని వేసుకోవాలి జింజర్. సో ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎలా అంటే, మనము అలా డైరెక్ట్గా వేసేయకుండా కొద్దిగా వాటర్లో కలుపుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి కొంచెం స్మోకీ గోల్డ్ కలర్లో మనకు చికెన్ రెడీ అవుతుంది. సో చూసారు కదా, సూపర్ సూపర్ కలర్ అండ్ మంచిగా ఇలా మనం ఫస్ట్ కుక్ చేస్తే ఏంటంటే సూపర్గా టెండర్గా అవుతుందన్నమాట, సాఫ్ట్గా మన చికెన్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక చూస్తున్నారు కదా జింజర్ గార్లిక్ పేస్ట్ కలుపుతున్నాడు. అదేంటంటే కొంచెం జింజర్ ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకొని ఇంకొంచెం వాటర్ వేసేసి మంచిగా ఏదైనా బౌల్లో కానీ ఏదైనా బాటిల్లో కలపాలి. కలిపేసి ఇక ఒక్కసారి ఇప్పుడు కలిపాం కదా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది ఫ్రై చేసేసుకొని ఇది ఒకసారి కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అవి జస్ట్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేయడం అనమాట. ఇక్కడ వచ్చేసి మనం జస్ట్ 2 విజిల్స్ మట్టుకే ఈ చికెన్ని కుక్ చేస్తాము. ఫస్ట్ అయిపోయింది, ఇక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసాం కదా, జస్ట్ 2 విజిల్స్కి కుక్కర్ ఓపెన్ చేసేస్తే మనకు చికెన్ అయితే కుక్ అయిపోతుంది. తర్వాత ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొంచెం 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాము. ఆయిల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం యాడ్ చేస్తాము జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట. ఇది వచ్చేసి ఇప్పుడు మనము కుక్ చేసిన చికెన్ని ఈ మ్యారినేషన్ ప్రాసెస్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్, కారము, కొంచెం లైట్గా పసుపు, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా ఇవి వెళ్తాయన్నమాట అన్నీ. ఇంకా నార్మల్గా మనం మ్యారినేషన్కి ఏమేమి చేస్తామో అదంతా. ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడి వేశారు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం లైట్గా ఇప్పుడు ఆయిల్ తగ్గిందనేసి ఆయిల్ కలిపామన్నమాట. ఇప్పుడు వచ్చేసి గరం మసాలా వేసాము అండ్ నెక్స్ట్ కర్డ్. సో సాల్ట్ తగ్గింది, సో సాల్ట్ కలిపేశారు అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్డ్ అన్నమాట. ఇక్కడ చూసారా లౌక్య హెల్ప్ చేస్తుంది వాళ్ళ మామయ్యకి, కర్డ్ వేసేసారు అంతే. ఇంకా ఇప్పుడు ఫైనల్గా ఒక 1 స్పూన్
ఇది వచ్చేసి ఓన్లీ జస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట. మనం కారం ఎక్కువగా వేయలేదు దీంట్లో. ఇది ఎక్కువగా పచ్చిమిర్చితోనే చేస్తారు ఈ ఈ ఫ్రై. సో ఇది వచ్చేసి ఓన్లీ జస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట. అంతే, పచ్చిమిర్చి ఇక్కడ మనము ఒక 5 to 6 తీసుకున్నాము అండ్ కారం వచ్చేసి 1 స్పూన్ అంతే. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేస్తాము. జస్ట్ కార్న్ ఫ్లోర్ పౌడర్. సో చూస్తున్నారు కదా, కార్న్ ఫ్లోర్ పౌడర్ కూడా యాడ్ చేసేసాం మనం దీంట్లోకి. ఇప్పుడు ఇక మ్యారినేషన్ అంతా అయిపోయింది. జస్ట్ కుక్కర్లో 2 విజిల్స్ రాగానే ఆ చికెన్ తీసేసి ఇందులో మ్యారినేట్ చేసేసిన దాంట్లో చక్కగా మంచిగా మ్యారినేట్ చేసి మళ్ళీ ఫ్రై చేసుకోవడమే అంతే. సో ఇప్పుడు ఆఫ్టర్ 2 విజిల్స్ చికెన్ చూసారా ఎంత టెండర్గా కుక్ అయిందో. ఇప్పుడు ఈ సూప్ మనం ఏం చేస్తామంటే, ఈ సూప్ తీసేసి పక్కన పెట్టుకుంటాము. ఇది సూప్ తాగొచ్చు అనమాట. సో మేమైతే మా ఇంట్లో ఉన్న పిల్లలకందరికీ ఇచ్చేసాము ఈ చికెన్ సూప్. సూపర్ సూపర్గా ఎంజాయ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని మనం పక్కన తీసేసి మనం ఇంతకుముందు మ్యారినేషన్కి రెడీ పెట్టుకున్నాం కదా, అందులోకి ఈ చికెన్ పీసెస్ కలిపేయాలన్నమాట. ఇక్కడేమో నేను చెక్ చేస్తున్నాను చికెన్ సరిగ్గా కుక్ అయ్యిందా లేదా అన్నది. అండ్ ఆ స్మెల్, అసలు కుక్కర్ ఓపెన్ చేయగానే స్మెల్ ఎలా వచ్చిందంటే, జస్ట్ ఈ చికెన్ ఇప్పుడు ఉంది కదా ఇలాగే తినేయాలనిపిస్తుంది అన్నమాట. అంత టేస్టీగా ఉంది, సూపర్ సూపర్గా ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ చికెన్ పీసెస్ అన్నీ ఈ బౌల్లోకి మేము తీసి పక్కన పెట్టేసుకుంటున్నాము. నెక్స్ట్ ఈ సూప్ ఏమో తాగేయచ్చు అన్నమాట. సూప్ కూడా మనకు ఎక్కువ స్పైసీగా ఏం లేదు, జస్ట్ మనము 3 to 4 స్పైసెస్ మాత్రమే వేసాం కాబట్టి ఇక దాంట్లోకి చిల్లీస్ వెళ్ళలేవు, పచ్చిమిర్చి వెళ్ళలేదు అండ్ కారం వెళ్ళలేదు కాబట్టి చాలా బాగుంటుంది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సూప్ అయితే. సో ఇది ఇప్పుడు పక్కన పెట్టేస్తాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఈ ఒక్కొక్క చికెన్ పీస్ని మనము మ్యారినేషన్ రెడీ పెట్టుకున్నాం కదా, దాంట్లోకి మంచిగా నీట్గా డిప్ చేసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకుంటే దానికి చక్కగా మ్యారినేషన్ మంచిగా అవుతుంది. అండ్ ఆ లోపల మనం ఆయిల్ కూడా వేడి పెట్టేసుకోవాలి. సో దట్ ఇవన్నిటికి కోటింగ్ అయ్యే లోపల మనకు ఆయిల్ చక్కగా వేడి అయిపోతుంది. సో చూస్తున్నారు కదా చక్కగా కోటింగ్ అంతా అయిపోయింది వీటికి, చికెన్కి. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసేసుకోవడమే అన్నమాట అంతే. సో చాలా చాలా సూపర్ సూపర్గా యమ్మీగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రై చాలా టేస్టీగా ఉంది. మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాము. సో శ్రావణ మాసం అనేసి చాలా మంది అంటూ ఉంటారు, మేము శ్రావణ మాసంలో కూడా తింటాము అండ్ తినని వాళ్ళు. నెక్స్ట్ టైం మళ్ళీ శ్రావణ మాసం అయిపోయాక ట్రై చేయండి, సూపర్ సూపర్ యమ్మీగా ఉంటుంది ఈ రెసిపీ. సో ఆయిల్ కాగిందా లేదా అనేసి ఒక చిన్న ముక్క వేసాడనమాట. అండ్ ఇప్పుడు ఇవి ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి ఒకటి మెయిన్గా ఏమి గుర్తుపెట్టుకోవాలంటే, ఎక్కువసేపు డీప్ ఫ్రై చేయొద్దు, అవి మాడేంత వరకు అలా డీప్ ఫ్రై చేయకూడదు. జస్ట్ 2 to 5 మినిట్స్ అంతే, 2 to 5 మినిట్సే అనమాట. మహా అంటే 3 to 4 మినిట్స్ వరకు చాలు. ఇంకెక్కువ ఫ్రై చేసేస్తే దాని టేస్ట్ అనేది పోతుంది, ఓకేనా? సో 2 to 4 మినిట్స్ మట్టుకే ఫ్రై చేసేసేయాలి మీడియం ఫ్లేమ్లో. అండ్ ఇక్కడ సూప్ ఏమో ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాము పిల్లలకి సర్వ్ చేయడానికి. హాల్లోంచి పిల్లలు అరుస్తున్నారనమాట, చాలా మంచి స్మెల్ వస్తుంది మామ, మాకు తొందరగా సర్వ్ చేయు అనేసి. అండ్ సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా సాఫ్ట్గా ఉండాలి చికెన్ అండ్ పైనుంచి క్రిస్పీగా ఉంటుంది, ఎక్కువగా మాడనివ్వద్దు. సో చూస్తున్నారు కదా సూపర్ సూపర్ యమ్మీగా ఉంది. నేనైతే అక్కడే నిల్చొని తినేస్తున్నానమాట. సో చాలా ఎంజాయ్ చేసాము సండే, చాలా హ్యాపీగా అనిపించింది.
ఫ్రెండ్షిప్ డే స్పెషల్ చికెన్ ఫ్రై అన్నమాట. జస్ట్ అసలు మాకు టైం ఎంత పట్టిందంటే ఒక దగ్గర దగ్గర ఒక 25 మినిట్స్ 20 to 25 మినిట్స్ వరకన్నా పట్టింది. బట్ తినేయడంలో జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోయింది అన్నమాట. మొత్తము రెసిపీ సూపర్ సూపర్ యమ్మీగా ఉంది, ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, పిల్లలైతే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. సో రెడీ అయిపోయింది, నేను ఇక అందరికీ సర్వ్ చేయడానికి వస్తున్నాను అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంది, సో ట్రై చేయండి. చికెన్ సూపర్ సూపర్ యమ్మీ టేస్ట్ ఉంది. సో ఫ్రెండ్షిప్ డే స్పెషల్ అన్నమాట చికెన్, ఓకేనా? సో ఇక ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మాది సండే లంచ్ అయిపోయాక ద లయన్ కింగ్ మూవీకి వెళ్ళాము పిల్లల్ని తీసుకొని, 3D మూవీ. సో పిల్లలు సూపర్ సూపర్గా ఎంజాయ్ చేశారు, బట్ అక్కడ నేను షూట్ చేయడం కుదరలేదన్నమాట. ఇక లంచ్ ఎంజాయ్ చేసేస్తాము. అండ్ నా వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ పక్కన ఒక బెల్ ఉంటుంది, ఆ బెల్ని ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.